నమస్కారం, టీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తప్పులు లేకుండా జనాభా సేకరణ ఉండాలి, సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు. చేసిన అభివృద్ధితోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి వెల్లడి. సమరయోధుల త్యాగాలతోనే సిద్ధించిన స్వాతంత్రం, ఎర్రమిల్లి శత జయంతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్. చట్టాలపై అవగాహన ద్వారానే మహిళలకు రక్షణ, తణుకు కోర్టు న్యాయమూర్తి మేరీ స్పష్టం. తణుకు ప్రాంతంలో ఆధ్యాత్మిక కోలాహలం, ప్రత్యేక పూజలు భజనలు రథోత్సవాలతో నిండిన దువ్వ పైడిపర్రు వెలగదుర్రు గ్రామాలు. తాడేపల్లిగూడెం జెడ్పీ పాఠశాలలో విద్యార్థుల శ్రమదానం, మంచినీటి పైప్లైన్ నిర్మించుకున్న విద్యార్థులు. భీమవరం నియోజకవర్గంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాకా సత్యనారాయణ. భీమవరంలో అరుదైన కపిల స్వర్ణ గోవు పిల్లకు జన్మనిచ్చిన ఆవు, ఆసక్తిగా తిలకించిన స్థానిక ప్రజలు. ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం పట్ల వెల్లివిరుస్తున్న ఆనందం, అమలాపురంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరావు. కరోనా వైరస్పై కోనసీమ ప్రజలు అనవసరపు ఆందోళనలు వద్దు, అమలాపురం డివిజన్ వైద్య శాఖాధికారి భాస్కర్రావు హితవు. రావులపాలెం గ్రంథాలయానికి ఉచితంగా పుస్తకాలు పంచిన యోగదా సత్సంగ సొసైటీ. జనాభా లెక్కల సేకరణలో తప్పులు లేకుండా నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. జనాభా లెక్కల సేకరణపై ఏలూరు కలెక్టరేట్లో 2 రోజుల పాటు నిర్వహించతలపెట్టిన శిక్షణా తరగతులను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జనాభా లెక్కలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తారని ముత్యాలరాజు తెలిపారు. ఇంటికి టచ్ చేసి ప్రతి పారామీటర్ టచ్ చేసి చేసేది సెన్సస్లోనే జరుగుతుంది. సో ఇది ప్రైమరీ సోర్స్. ఇది అంతా కరెక్ట్గా చేస్తే అంత మనకి ప్లానింగ్లో అంత హెల్ప్ అవుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు 2 ఫేజ్లో చేస్తారు. మనకి ఇప్పుడు హౌస్ లిస్టింగ్ అనేది చేసుకోండి, తర్వాత లిస్ట్ అయిపోయిన హౌసెస్లో ఇంకా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఫార్మేట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఏం చేయాలనేది కూడా ఉంటుంది. ఈసారి ఏంటంటే అడ్వాంటేజ్ మొబైల్ యాప్ ద్వారా చేయొచ్చు. మనకి ఎక్సెప్ట్ ఎక్కడైతే సిగ్నల్స్ లేకుండా ఇష్యూస్ ఉంటాయో అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల లెట్ అస్ ఎంకరేజ్ మొబైల్ ద్వారానే చేస్తారు. April 1st నుంచి September 30 ఇది 45 డేస్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, సెన్సెస్ డీడీ రాజశేఖర్, నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలను గెలుపొందుతామని ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలో అన్ని పథకాలని అమలు చేసిన ఘనత మనసు. అదేవిధంగా రాబోయే ఉగాదికి మన ఎలక్షన్ చెప్పిన విధంగా అర్హులైన వాళ్ళందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం అన్ని చర్యలు లేకుండా కాబట్టి పథకాలను కూడా మన ఊళ్ళలోకి తీసుకెళ్ళి తద్వారా రేపు మన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు చేసే విధంగా కృషి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకి. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని, పార్లమెంటు నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు పి వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల వల్లే మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని మాజీ మంత్రి, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.
తణుకుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఎర్రమిల్లి నరసింహారావు శత జయంతి ప్రత్యేక సంచికను శుక్రవారం ఆయన ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. నేటి తరం యువతకు స్వాతంత్ర ఉద్యమం గురించి, దీనికి నాయకత్వం వహించిన వ్యక్తుల గురించి తెలిసేందుకు ఇటువంటి సంచికలు దోహదపడగలవని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎర్రమిల్లి నరసింహారావు స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా రచయితగా, సాహితీవేత్తగా, సమాజానికి సేవలందించిన ప్రముఖులని డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ వివరించారు. ముఖ్యంగా తండ్రి అందించిన సేవలను సమాజానికి తెలిసే విధంగా కృషి చేసిన ఎర్రమిల్లి కుమార్తెలను, కుమారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జయంతిని పురస్కరించుకుని ఏర్పరిచిన ఈ సంచికని ఆవిష్కరించే మహాత్మాని నాకు కనిపించినందుకు అందులో కుటుంబ సభ్యులకి జయంతి ఓ రకంగా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం ఈ రోజుల్లో సాహసంగానే అనిపిస్తూ ఉంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు ఒక రకమైన ఆర్ద్రత భావం ఈ రోజున ఈ స్వతంత్ర భారతంలో ఆ ఫోటోలందరూ కూడా రాజకీయంగా ఒక ఉన్నత ఎదిగి ప్రభుత్వం అనేక పదవులు నిర్వర్తించామంటే దానికి కారణం ఎర్రమిల్లి నరసింహారావు గారి దగ్గర త్యాగదండ విషయం మనం మర్చిపోయాం. మహాత్మా గాంధీ గారిని మర్చిపోయిన దేశం అయిపోయింది మన దేశం. ఇక అలాంటప్పుడు ఎర్రమిల్లి వారిని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంది. గత సంవత్సరం మనం 150వ మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. కానీ ఇక్కడ మన దేశంలో ఎక్కడెక్కడ నాకు జవం జీవం లేని విధంగా ఉత్సవాలు జరిగాయి. ఏదో మొక్కుబడి అంచేత ఇవాళ మనం ఇది చాలా ప్రాధాన్యత గల కార్యక్రమం నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతమంది మహానుభావులు తమ జీవితాన్ని దారబోస్తని ఈరోజు మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం జీవిస్తున్నాం. వాళ్ళు స్వరాజ్యం తెచ్చారు. ఆ స్వరాజ్యాన్ని మనం స్వరాజ్యంగా తెచ్చిందుకోవాలంటే ఆ మహానుభావులు అడుగుదాడల్లో మనం ఉండవాలని చెప్పన్న ఒక ఆలోచన సమాజాన్ని కలగటానికి ఎర్రమిల్లి నరసింహారావు గారు లాంటి వారు శత జయంతి తోడ్పడతాయని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తణుకు రోటరీ క్లబ్ భవనంలో జరిగిన ఈ సభకు నన్నయ్య భట్టారకపీఠం కార్యదర్శి సుశర్మ అధ్యక్షత వహించగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, జాతీయ స్ఫూర్తి సంపాదకులు డివివిఎస్ వర్మ, కొవ్వూరుకు చెందిన సాహితీ ప్రముఖులు దూర్బల ప్రభాకర్ శర్మ, జంగారెడ్డిగూడెనికి చెందిన అప్ల్యాండ్ న్యూస్ పత్రికా సంపాదకులు కాసర వెంకటరెడ్డి, రుద్రరాజు ఫౌండేషన్ ప్రతినిధి ఆర్వీఎస్ రాజు, భగవతరత్న డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి, కార్యక్రమాల కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తాడినాడ భాస్కర్రావు, ఎర్రమిల్లి కుమారులు జయసూర్య, ప్రభాకర్రావు, కుమార్తెలు విజయలక్ష్మి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. రక్షణ కోసం మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తణుకు కోర్టుకు చెందిన సెకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎం మేరీ ఉద్బోధించారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న మహిళా దినోత్సవం సందర్భంగా 2 రోజులు ముందే న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధించేందుకు బాగా చదవాలని ఆమె సూచించారు. అలాగే ఆడవారు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు విశ్లేషిస్తూ చెప్పారు. చెప్తూ ఉంటాము గృహహింస నిరోధక చట్టం, అందరూ కూడాను ఆ చట్ట పరిధి కిందకే వస్తాం హక్కు ఉంది అని చెప్పారు. ఈ విషయం సంతోషించారు. విషయం ఈ విషయంలో మీకందరికి ఇంత చైతన్యము అవగాహన ఉండటము సంతోషించదగ్గ విషయం. నిజమైన సమానమైన హక్కు ఉంది. అయితే ఈ హక్కుని బేస్ చేసుకుని మన కోడలు కూడా తీసుకురామను మన కూతురు మన కూతురులకేమో అనిపిస్తాము మన కోడలు మాత్రం తెలంగాణ చెప్తాం. ఇది ఎంతవరకు న్యాయము అది ఆలోచిస్తే బీబీసీ కింద మనం వెళ్తామా లేదా మరొక డౌరీ ప్రొవిషన్ యాక్ట్ కింద మనం వెళ్తామా లేదా 498 కేసు ఉంటే క్రిమినల్ కేసు పెడితే మనం దాని కిందకి వెళ్తామా లేదా అని కూడా ఆలోచించుకోవాలి. ఇందాకే అన్నాను హక్కు ఎప్పుడైనా బాధ్యతగా ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యతను మర్చిపోకుండా మీరు హక్కులు కూడా అడగండి. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ మెంబర్ కౌరు వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ సిహెచ్ పద్మ, న్యాయవాది నక్క అజయ్ కుమార్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పరిమి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తణుకు ప్రాంతానికి చెందిన వివిధ ప్రాంతాలలో శుక్రవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆయా గ్రామాలు ఆధ్యాత్మిక శోభతో నిండాయి.
ఇందులో భాగంగా మండలంలోని దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు రథోత్సవాన్ని నిర్వహించి గ్రామ సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యం వహించారు. కాగా పైడిపర్రు సంపత్ వినాయక ఆలయంలో ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. ఇదిలా ఉండగా ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామంలో నిర్మించిన రామాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి రామభక్తిని చాటుకున్నారు. విగ్రహదాత ముఖమాటం వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాతం రాజు, పొన్నం వెంకటేశులు, ముఖమాటం సుబ్బారావు, చిట్టి సత్యనారాయణ, మేడిచర్ల భాస్కర్రావు, జగత సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు శ్రమదానంతో త్రాగునీటి పైప్ లైనును నిర్మించుకున్నారు. 2 రోజుల పాటు విద్యార్థులు శ్రమించి తమ పాఠశాలకు కావలసిన మంచినీటి పైపులను అమర్చారు. విద్యార్థులే సొంతంగా దీని నిర్మాణం చేయడంతో సుమారు 15,000 రూపాయలు విలువైన పనులు ఉచితంగా జరిగాయి. భూమిలో ఉన్న పాత పైపులను తొలగించి కొత్త పైపులను వేశారు. 2 రోజులుగా ఉదయం పూట 4 గంటలు శ్రమించి వీటిని నిర్మించారు. దీంతో అన్ని తరగతుల విద్యార్థులకు పూర్తి స్థాయిలో మంచినీరు అందుతోంది. విద్యార్థులే ఇలా స్వయంగా శ్రమదానంతో తమ పాఠశాలకు కావలసిన సౌకర్యాలను కల్పించుకోవడం పట్ల తల్లిదండ్రులు అభినందించారు. ఈ ఆదర్శ కార్యక్రమానికి తెలుగు ఉపాధ్యాయులు ఎం గణపతిరావు ఆధ్వర్యం వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.